హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ ఫ్యాట్స్. మీలో చాలామందికి ఈ శ్రమ్ కార్డు అనేది తెలిసే ఉంటుంది. ఈ మధ్య వాలంటీర్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మీ ఇంటికి వచ్చి అయితే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కదా. అంటే ఈ శ్రమ్ కార్డు మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే, వాళ్ళు మీకు డౌన్లోడ్ చేసి పంపిస్తున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా మీరు డిలేట్ అయిపోతే అది మనం ఎలా రికవర్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న విన్నపం, ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉన్నారా, ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోని లైక్ చేసి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ఫ్యామిలీస్ కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. ప్రధానమంత్రి సురక్ష యోజన బీమా పథకం కిందకైతే వస్తుంది. అంటే యాక్సిడెంటల్ డెత్స్ అయినా నార్మల్ డెత్స్ అయినా మనకైతే డైరెక్ట్ అకౌంట్లోకి, అంటే ఈ శ్రమ్ కార్డు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సెల్ఫ్ రిజిస్ట్రేషను, సో వాళ్ళకైతే డైరెక్ట్ అకౌంట్లోకి అయితే డబ్బులు వస్తాయి. రిజిస్ట్రేషన్ది అయితే నేను నెక్స్ట్ వీడియో తీస్తాను. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే అది తప్పకుండా ఫుల్ డీటెయిల్స్ అయితే నేను దాంట్లో ఇస్తాను. సో ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలైతే వీడియోలో చూద్దాం. ఈ శరం సైట్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళాలి మనం డైరెక్ట్. ఈ శరం సైట్లోకి వెళ్తే ఇలా వస్తుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ టోటల్లీ ఫ్రీ అని ఉంది కదా, అక్కడ మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే రిజిస్టర్ చేసుకోవచ్చు. లేకపోతే ఒకవేళ మనకు ఐడీ ఉంటుంది కదా, మనం ఎప్పుడైతే రిజిస్టర్ అవుతామో వన్స్ యుఏఎన్ నెంబర్ అని ఒకటి వస్తుంది, అంటే యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అనమాట. రిజిస్ట్రేషన్ అయిన మొబైల్ నెంబర్కి అయితే ఖచ్చితంగా వస్తుంది ఆ కోడ్. ఆ మెసేజ్ మీ దగ్గర ఉన్నట్లయితే ఇక్కడ అప్డేట్ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్ళాలన్నమాట. దీంట్లోకి వెళ్ళినట్టునే మనకు అక్కడ 12 అంకెల నెంబర్ అయితే వస్తుంది మన మెసేజ్ కోడ్కి. మీ మెసేజ్ బాక్స్లో నెతకండి ఉంటుంది, ఈశారం అని కొట్టండి ఉంటుంది. ఆ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. మనకు అక్కడ ఏం కోడ్ వచ్చిందో అది అయితే ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. అది తెలియకపోతే అయితే మనం ఏం చేయలేమన్నమాట. సో అదైతే ఖచ్చితంగా తెలియాలి, ఆ కోడ్ తెలిస్తేనే కానీ మనకు రాదన్నమాట. కోడ్ ఉన్నట్లయితే అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన వెంటనే అక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ ఏమి ఇచ్చారో ఆ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒకటి ఒకరిది సెట్ చేస్తున్నాను, అంటే మీకు చూపించడం గురించి అయితే నేను సెట్ చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ ఇయరు డేట్ ఆఫ్ బర్త్ అయితే పర్ఫెక్ట్గా ఉండాలి, అప్పుడు ఏది ఇచ్చారో అదే ఉండాలి. ఇక్కడ సెట్ నొక్కాలి. సెట్ నొక్కిన వెంటనే ఇక్కడ క్యాప్చా ఉంటుంది కదా, ఈ క్యాప్చా అయితే మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా క్యాప్చా పర్ఫెక్ట్గా ఉండాలి, లేకపోతే డౌన్లోడ్ చేసుకుంటాం కష్టం, అంటే రాదు తొందరగా. సో ఎవరైనా క్యాప్చన్ అయితే రాంగ్ కొట్టకండి, కరెక్ట్గా చూసుకొని కొట్టండి. ఇక్కడ జనరేట్ ఓటీపీ అని ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అయితే మనకు ఒక ఓటీపీ అయితే మొబైల్ నెంబర్కి అయితే వస్తుంది, రిజిస్ట్రేషన్ నెంబర్కి. సో ఆ ఓటీపీని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని దీంట్లో ఇక్కడ సెకండ్స్ వస్తుంది కదా, టైమ్ ఆఫ్ పీరియడ్ ఉంటుంది. ఆ సెకండ్స్లో ఇక్కడ వ్యాలిడిటీ అని ఉంది కదా, రీసెట్ అని కొట్టకండి, రెడ్ కలర్ది. వ్యాలిడేట్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అయితే ఇక్కడ మన అప్డేట్ ప్రొఫైల్ చూసుకోవచ్చు. ఇక్కడ మన ప్రొఫైల్ నేమ్ కూడా వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ ఈఏఎన్ కార్డు అని ఉంది కదా, దీన్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా మన కార్డు అయితే ఇలా వస్తుంది. డౌన్లోడ్ యుఏఎన్ కార్డు అని ఉంది కదా, అది డౌన్లోడ్ అయితే ఈజీగా అయిపోద్ది. మన అడ్రస్ ఇవన్నీ అయితే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఎవరు టెన్షన్ పడకండి, ఈజీగా నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవడం అయితే చాలా సులభం. సో మీకు వీడియో అయితే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీస్కి కానీ షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ వీడియోస్ అన్నింటినీ వాచ్ చేయండి, తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ మంచి నెక్స్ట్ వీడియోతో వస్తాను, అంతవరకు బాయ్ బాయ్.